హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఇవాళ కొద్దిగా మనకి వీక్నెస్ కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన నెగిటివ్ సంకేతాలు అనుకోవచ్చు, బట్ దేశీయంగా కూడా కొద్ది వీక్నెస్ మనకుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మోడ్లోకి మెల్లగా మార్కెట్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సిరీస్లో మనకి 25th క్లోజ్ కాబోతుంది. మేజర్గా 11,800 దానిపైన నుంచి ఉంటే, దానిపైన స్థిరంగా ట్రేడ్ అవుతే 11,900, ఆ తర్వాత 12,000 మార్క్కి వెళ్తుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ భావించారు. కాకపోతే ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. ఇండెక్స్లో ఒక 70-80 పాయింట్ల వీక్నెస్ ఉన్నప్పటికీ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇవాళ ఎక్కువగా అమ్మకాలు ఒత్తిడి చూస్తున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1% మేర, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1.5% మేర నష్టాల్లో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. ఒక్క ఆటో మినహా దాదాపు అన్ని రంగాల షేర్లోనూ అమ్మకాల ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. ప్రధానంగా మెటల్, మీడియా, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో ఎక్కువగా లాసెస్ చూస్తున్నాము. అండ్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ పరంగా మనం చూస్తే టాటా మోటార్స్ ఒక 3% దాకా లాభాల్లో ఉంది. రిలయన్స్ ఒక 2.5% గెయిన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ మార్కెట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. మనం మార్నింగ్ కూడా అనుకున్నట్టు అరామ్కో రిలయన్స్లో 25% స్టేక్ కొనబోతుందన్న ఒక వార్తల నేపథ్యంలో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం రిలయన్స్లో చూసాం. అంటే రిలయన్స్ లాంటివి మార్కెట్స్కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ, బట్ మిగిలిన స్టాక్స్ మార్కెట్స్ని వెనక్కి లాగాయి. అదే లార్జ్ క్యాప్ స్పేస్లో గ్రూప్ ఫైనాన్స్ ఒకటి, ఆర్ఈసీ, విప్రో, బంధన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఒక 1.5 నుంచి 2% దాకా గెయిన్ అయ్యాయి. ఇవి కాకుండా మనకి స్పైస్ జెట్ ఒక 5.5% దాకా పెరిగింది ఇవాళ. అంటే ఇనీషియల్గా 13-14% దాకా పెరిగింది ఇనీషియల్ ట్రేడ్లో, బట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది స్పైస్ జెట్లో పీక్ లెవెల్స్ దగ్గర. ఎందుకంటే జెట్ ఏవేస్ మనం 1 or 2 డేస్ నుంచి మాట్లాడుకుంటున్నట్టు ఇవాళ సేవలన్నీ కూడా ఈరోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ క్రాష్ ల్యాండింగ్ ఆల్మోస్ట్ ఒక 28-30% దాకా జెట్ ఎయిర్వేస్ స్టాక్ పడిపోయింది. ఎందుకంటే F1లో ఉన్న స్టాక్ కాబట్టి అక్కడ సర్క్యూట్ లిమిట్స్, సర్క్యూట్ ఫిల్టర్స్ కూడా తినుకుంటా ఇనిషియల్గా ఒక 5 మినిట్స్ 10% సీలింగ్ దగ్గర ఆపారు, బట్ మళ్ళీ రిలీజ్ అయిపోయిన వెంటనే సీలింగ్ 30% దాకా స్టాక్ పడిపోయింది. ఇది కాకుండా ఇండిగో కూడా కొద్దిగా లాభపడింది, తర్వాత అందులో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సాస్కిన్, స్టార్ సిమ్ ఒకటి, క్విక్ హీల్, దీపక్ ఫర్టిలైజర్స్ లాంటి స్టాక్స్ ఒక 5% దాకా పెరిగితే 5 పైసా క్యాపిటల్ అందుకు 15% మేర, అలాగే చిన్న క్యాప్లు, మైక్రో క్యాప్లు, అలంకిత్ కూడా ఒక 9% దాకా పెరిగింది. ఇవి కాకుండా వీక్ అవుతున్న స్టాక్స్లో ఒబ్రాయ్ రియాలిటీ 5% డౌన్, ఐబీ హౌసింగ్ 5% డౌన్, ఎస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది 7% డౌన్, క్రిసిల్ 5% డౌన్, చాలెట్ హోటల్స్, గ్రాఫైట్ ఇండియా లాంటి స్టాక్స్లో కూడా ఒక 4% దాకా అమ్మకాలు ఒత్తిడి ఉంది. రెయిన్ ఇండస్ట్రీస్ కూడా ఫర్ ది మ్యాటర్ 5% నష్టపోవడం చూస్తున్నాం. ఇవి కాకుండా అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ చాలా భారీగా పతనమయ్యాయి. రిలయన్స్ పవర్ 12%, రిలయన్స్ క్యాపిటల్ 10%, రిలయన్స్ ఇన్ఫ్రా 7%, రిలయన్స్ హోమ్ ఫినాన్స్ 5%, అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా 5% మేర నష్టపోయింది. స్పెసిఫిక్ రీజన్ ఇంకా తెలియలేదు కానీ, బట్ ఈ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా సెల్ ఆఫ్ మనం చూస్తున్నాం. అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో టెక్నికల్గా ఎలాంటి పిక్చర్ మీరు చూస్తున్నారు? 11,738 or 740 వాళ్ళ లో, 11,850 వాళ్ళ డే హై దాకా మనకు కనిపిస్తుంది. సో ఒక టైట్ రేంజ్ మార్కెట్స్లో మనం చూస్తున్నాం. బట్ ఈ సిరీస్లో ఎలాంటి వ్యూ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమైనా 12,000 మార్క్ దాటచ్చా? ఆర్ఎల్స్ ఇక్కడైనా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ హెవీగా వచ్చే ఛాన్స్ ఉందా? మార్కెట్ ఓవరాల్గా చూస్తుంటే కనుక షార్ట్ టర్మ్ బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. మొన్న ఎప్పుడైతే 11,700 ప్రీవియస్ టాప్ లెవెల్స్ బ్రేక్ అయిందో టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ ఈ 2 రోజుల మూమెంట్ చూస్తుంటే కనుక 11,800 దగ్గర, అంటే మొన్న ఆగస్టులో ఏర్పడిన ఆల్ టైమ్ హై దగ్గర కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. మొన్న చూస్తే కనుక ఆ లెవెల్స్ దాటలేకపోయింది. ఇవాళ 2 రోజు కూడా హై నుంచి కరెక్ట్ అవుతూ ఇంచుమించు డే లో దగ్గర ట్రేడ్ అవుతుంది, కాబట్టి టెక్నికల్గా స్వల్ప డౌన్ రివర్సల్ కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ సపోర్ట్ ఇమీడియట్గా 11,700 దగ్గర ఉంది, కాబట్టి ఒకవేళ కరెక్షన్ వచ్చిన 11,700 పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలగాలి. సస్టైన్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి లేదంటే కనుక 11,800 లెవెల్స్ని కూడా బ్రేక్అవుట్ అవుతే కనుక మార్కెట్ న్యూ హైలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మార్కెట్ చెప్పాలంటే లాంగ్ సిచ్యువేషన్లోనే ఉందనుకోవచ్చు. ఒక 11,700 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఓవరాల్గా సెక్టర్ వైజ్ చూస్తే కనుక అన్ని సెక్టర్స్లోనే ఈ మధ్యకాలంలో మనకి ఒక ఏ గ్రూప్లో 10-15-20% వరకు కూడా ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్ రావడం అని చూసాము. ఇంకా రిజల్ట్ సీజన్ కూడా వచ్చింది కాబట్టి రన్అప్ అయిపోయిన తర్వాత కొంచెం మేజర్ ఈవెంట్ కూడా వస్తుంది, కాబట్టి కొంచెం ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు చెప్పినట్టు వాళ్ళ కొంచెం రిజల్ట్స్ కూడా ఉంది కాబట్టి మనకి ప్రస్తుతానికి 1,400 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ 1 వీక్గా బాగా పెరిగింది కాబట్టి ఈ 1,400 దగ్గర కొంచెం బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ లాంగ్ పొజిషన్స్నే కంటిన్యూ చేయొచ్చు, కానీ 11,700 కింద స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు. టెక్నికల్గా కూడా రిలయన్స్ ఏమన్నా అగ్రెసివ్గా వెళ్ళి
అటెంప్ట్ చేయొచ్చా పాజిటివ్ సైడ్, ఆర్ ఎల్స్ బయింగ్ ఇది 1400 పైన, ఎందుకంటే రిజల్ట్స్ కూడా పాజిటివ్గా రావచ్చు. అంటే పాజిటివ్ ఇన్ సెన్స్ ఆ పెట్కెమ్ అండ్ రిఫైనింగ్ మార్జిన్స్ తగ్గచ్చు, కానీ మిగిలిన వాటిలో కొద్ది గొప్ప ప్రాఫిట్స్ ఉండొచ్చు, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక పిక్చర్ కొంతమంది వ్యూ టెక్నికల్ అనలిస్ట్ అండ్ ఫండమెంటల్ అనలిస్ట్ తీసుకొస్తున్నారు. సో లాంగ్స్ అటెంప్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ షార్టింగ్ చేస్తే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? షార్ట్ పొజిషన్ మటుకు 80% అనుకూలమైన పరిస్థితి లేదనుకోవచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ ఫండమెంటల్గా లాస్ట్ 4-5 క్వార్టర్లు చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి బాగా అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ రావడం చూసాము. అనుకున్న దానికన్నా బెటర్గా రావడము, మార్కెట్లో కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ పాజిటివ్ రియాక్షన్ కూడా రావడం అని చూస్తున్నాము. సో ఓవరాల్గా హిస్టారికల్గా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్ మూల్లో కనిపిస్తుంది. అలాగే లాస్ట్ షార్ట్ టర్మ్లో కూడా చూస్తే కనుక 1300 దగ్గర నుంచి కొంచెం బాగా కన్సాలిడేషన్ అయ్యి టెక్నికల్గా బాగా స్థిరంగా కనిపిస్తుంది. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఓపెనింగ్లో గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ వస్తుంది. బట్ మోస్ట్లీ నా ఉద్దేశం బాగా పాజిటివ్గానే ఉంటుంది. ఒకవేళ రేపు కనుక 1400 పైన కనుక సస్టైన్ అవుతే కనుక క్లోజింగ్ బేసిస్ మీద లాంగ్ పొజిషన్స్ని మళ్ళీ ఫ్రెష్గా కూడా తీసుకోవచ్చు. సో రిలయన్స్ డే హైస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ ఎస్పెషల్లీ మళ్ళీ డేస్ లో దగ్గరికి రావడం చూస్తున్నాము. అదానీ పోర్ట్స్ ఒకటి, ఎల్ఎన్టీ అండ్ పవర్ గ్రిడ్, వేదాంత, హిందాల్కో లాంటి స్టాక్స్, అదానీ పోర్ట్స్ లాంటి స్టాక్స్ అన్ని డేస్ లోన్ హిట్ అవుతున్నాయి. దీన్ని మనం కొద్ది గమనంలో ఉంచుకోవాలి. ప్రధానంగా ఐటీస్ వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి ఇది ఇంటర్డే లో ప్రస్తుతం టచ్ అవుతుంది 304 దగ్గర. సో మార్కెట్స్ నేను ఇంకా పుల్ చేయొచ్చు డౌన్ సైడ్. సో ఎలాంటి వ్యూ ఇప్పుడు మీకుంది? విప్రో గురించి మనం మాట్లాడుకున్నాం మార్నింగ్. ఐ థింక్ విప్రో మీరు టచ్ చేసినట్లేరు. లాస్ట్ వరుసగా 7 సంవత్సరాలుగా సింగిల్ డిజిట్ ప్రకటిస్తూ వచ్చింది. మేబీ ఏమన్నా ఈ బైబ్యాక్ ఆఫర్లో షేర్లు టెండర్ చేయడమే బెస్ట్ అన్న ఒక వాదనని కొంతమంది ఫండమెంటల్ అనలిస్ట్ తీసుకొస్తున్నారు. స్పెసిఫిక్గా ఐటీ అన్న ఫాలో అవుతున్నారు. ఐటీ మీద విప్రో మీద ఎస్పెషల్లీ ఎలాంటి వ్యూ ఉంది? సో ఇన్ఫాక్ట్ నేను కూడా ఆ ఒపీనియన్ని సపోర్ట్ చేస్తానండి. ఇన్ఫాక్ట్ బైబ్యాక్లోనే కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ ఆల్మోస్ట్ లైక్ 15% కనబడుతుంది కాబట్టి. ఎందుకంటే ఒకవేళ టెండర్ మీరు లక్కీగా మీరు మీ స్టాక్ సెలెక్ట్ అయ్యంటే మాత్రం ఆల్మోస్ట్ 15% అక్కడ నుంచి గెయిన్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2012 or 2013 లాస్ట్ టైం డబల్ డిజిట్ గ్రోత్ అని అంటే. సో దాంతోపాటు మనము ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానీ చూస్తే ఇంపెకబుల్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ వచ్చారంటే విప్రో కొద్దిగా లగడ్లాగా ఉండిపోయింది. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఐటీ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా కనబడుతుంది. కాకపోతే అంటే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా టీసీఎస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి, అండ్ ఇన్ఫాక్ట్ మార్జిన్ పరంగా కొద్దిగా మార్జిన్ కంప్రెషన్ జరిగింది ఇన్ఫోసిస్ రిజల్ట్స్లో. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూతో డెఫినెట్లీ స్ట్రాంగ్గా కనబడుతుందండి. ఇన్ఫాక్ట్ మనం వాల్యూ అక్రిషన్ అనేది ఐటీ సెక్టర్లో చూస్తూ వస్తున్నాం. ఇన్ఫాక్ట్ మనం రికమెండ్ చేయడంలో కూడా టాటా ఎలక్సీ ఒకటి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తూ వస్తామండి ఐటీ సెక్టర్లో. ఎందుకంటే మిగతా ఐటీ స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేసిన టైంలో కూడా టాటా ఎలక్సీ బాగా రిజల్ట్స్ పోస్ట్ చేయడము అండ్ దాంతోపాటు స్టాక్ అప్రిషియేషన్ జరగడం అనేది జరిగింది. సో నా సజెషన్ విప్రోలో ఉన్న పొజిషన్ ఐ థింక్ యూ షుడ్ గెట్అవుట్ అని చెప్తానండి. ఇన్ఫాక్ట్ టెండర్ కూడా చేయాలి, బైబ్యాక్లో వస్తే లక్కీ అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే వాళ్ళు ఆర్డర్ బుక్ చూసినా కూడా బ్లీక్గానే కనబడుతుంది. నా సజెషన్ గెట్అవుట్ ఆఫ్ ద స్టాక్ అని చెప్తానండి. అండ్ కమింగ్ టు రిజల్ట్స్ అంటే ఆర్బిఎల్ బ్యాంక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, మనము వన్ ఆఫ్ ద రికమెండెడ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉందండి ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 బుక్ వాల్యూలో, బట్ మనం అరౌండ్ 470 లెవెల్స్లో రికమెండ్ చేస్తాము. ఇప్పుడు 620 లెవెల్స్లో ఉందండి. స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారండి. కొద్దిగా స్టాక్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న బ్యాంక్ కాబట్టి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 44% ఇంప్రూవ్మెంట్ జరిగిందండి FY18కి FY19కి చూసుకుంటే. ఆ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో కూడా మంచి సేవింగ్స్ జరిగాయి. అక్కడ 53% ఉండేది 51%కి రావడం జరిగింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా 4.14 రావడం జరిగిందండి. అండ్ కాసా కూడా ఇంప్రూవ్ అయింది స్లైట్లీ మార్జినల్లీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్ట్రాంగ్ నోట్లో రిజల్ట్స్ పోస్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఆర్బిఎల్ బ్యాంక్. మనం ఇంతకుముందు చెప్తూ వస్తున్నాం NBFC మార్కెట్ షేర్ అంతా షిఫ్ట్ అవుతూ వస్తుంది ప్రైవేట్ బ్యాంక్స్కి అని చెప్తూ వస్తున్నాం. ఎస్పెషల్లీ ఆర్బిఎల్ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డ్ గ్రోత్ బాగా పెరిగిందండి. క్రెడిట్ కార్డ్ గ్రోత్కి వీళ్ళు చాలా ఫోకస్ చేశారు కాబట్టి స్పెషల్లీ స్ట్రాంగ్ నోట్లో కనబడుతుంది. ఐ థింక్ వన్ షుడ్ గెట్ ఇన్ టు ద స్టాక్. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్స్ కొద్దిగా హిండ్రెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎనీ డిప్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని చెప్తానండి ఆర్బిఎల్ బ్యాంక్కి. డీసీబీ రిజల్ట్స్ వచ్చాయి, డీసీబీ కూడా ఇవాళ ఉన్నట్టుంది. ఇంకా డీసీబీ రాలేదండి రిజల్ట్స్. ఇన్ఫాక్ట్ అది కూడా ఒక స్టాక్ అండి. మనం ఆల్మోస్ట్ 160 లెవెల్స్ నుంచి రికమెండ్ చేస్తూ వస్తున్నాము. ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఐ థింక్ ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ మార్కెట్. దాని గురించి కూడా కమెంట్ చేద్దామండి రాగానే. ఓకే, నేను కొంతమంది కాలర్స్ ఉన్నారు. మార్కాపురం నుంచి ఫస్ట్ కాలర్ శ్రీకాంత్. హలో, అడగండి శ్రీకాంత్. నమస్తే సార్. నమస్తే చెప్పండి. అరవింద్ సార్ గారికి నమస్కారం అండి. సార్, ఐటీ కంపెనీలలో మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ తోటి రికమెండేషన్ చేయాల్సిందిగా కోరుతున్నా సార్. ఇడిబై అనేది లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా? ఏ స్టాక్ అండి? పిడిలైట్ అయితే మనం ఆల్మోస్ట్ 800 లెవెల్స్ రికమెండ్ చేస్తూ వస్తున్నామండి. చాలా స్ట్రాంగ్ స్టాక్. కొద్దిగా ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ ఫ్లక్చువేషన్స్ ఇక్కడ కనబడినా కూడా, ఎందుకంటే వీళ్ళకి ఆ మోనోమర్ అనేది వీళ్ళ దాంట్లోకి వెళ్తూ ఉంటుందండి, వీళ్ళకి రా మెటీరియల్ లాగా ఉంటుంది. డెఫినెట్లీ స్ట్రాంగ్ స్టాక్.
మీరు డెఫినెట్లీ అక్యుములేట్ చేసుకోమని కూడా చెప్తానండి. ప్రతి డిప్లోనూ అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి. పిడిలైట్ చాలా స్ట్రాంగ్ స్టాక్ కాబట్టి అండ్ డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ చాలా ఇంపెకబుల్ ఉంటాయి. రిటర్న్ రేషియోస్ కూడా ఆల్మోస్ట్ 25% ప్లస్ ఉంటాయండి. మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ 15-16% మార్జిన్ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ గో అని చెప్తారండి. ఎల్టీ ఫుడ్స్ గురించి అడిగినట్టున్నారండి. ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ దట్ స్టాక్ ఫర్ నౌ. అండ్ కమింగ్ టు మిడ్ క్యాప్ ఐటీస్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ వెరీ బులిష్ అండ్ టాటా ఎలక్సీ అండి. నేను చాలాసార్లు రికమెండ్ కూడా చేశాను. అండ్ తర్వాత ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 1450 లెవెల్స్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మంచి కరెక్టెడ్ లెవెల్స్లో దొరుకుతుందండి, 980 లెవెల్స్లో. అండ్ ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు టాటా ఎలక్సీ అని చెప్తారండి. దాంతోపాటు ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ కూడా ఒక స్టాక్ మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎవ్రీ ఆపర్చునిటీని ఐ మీన్ ఎనీవేర్ బిట్వీన్ 17-18 మల్టిపుల్ వస్తే అక్యుములేట్ చేసుకోమని చెప్తారండి. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ కూడా. కాకినాడ నుంచి నగేష్ మరొక కాలర్ అడగండి. నగేష్ హలో. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఒక మెయిల్ తీసుకుందాం. రవీంద్ర అడుగుతున్నారు, మైంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారట, ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా, 3 మంత్స్ టైం కూడా దీనికోసం. మైంట్రీ మైంట్రీ చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో బాగా అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ మనం చూసాము. మైంట్రీ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో షార్ట్ టర్మ్లో కొంచెం లోయర్ రేట్ నుంచి పెరుగుతూ వస్తుంది. ఒకలాగ మనకి డాలర్ రూపీ కూడా బాగా మేజర్ లోలో ఉంది. ఇప్పుడే కొంచెం డాలర్ కూడా రికవరీ బాటలో ఉంది. కాబట్టి మొన్న 2 రిజల్ట్స్లో కొంచెం టీసీఎస్ కూడా మంచి రిజల్ట్ రావడము, ఇన్ఫోసిస్ కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. కాబట్టి మైండ్రీ కూడా మనకి ఓవరాల్గా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం నెక్స్ట్ 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఒక చిన్న రియాక్షన్లో తీసుకోవచ్చు. ఓకే, మిగిలిన కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక కాలర్ ఉన్నారు, రాజేష్ అడగండి. రాజేష్ హలో. హలో, ఓకే, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. నాగేశ్వరరావు అడుగుతున్నారు, ఆర్బిఎల్ ఫ్యూచర్స్ 6-77-50 సెల్ చేశారట, హోల్డర్ ఎగ్జిట్. ఆర్బిఎల్ బ్యాంక్ ఫ్యూచర్స్ అట్ 6-77-50. ఆర్బిఎల్ బ్యాంక్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ మధ్య లాస్ట్ 1 or 2 మంత్స్ మార్కెట్ రియాక్షన్లో కూడా పెద్ద పార్టిసిపేట్ చేయలేదు. కంటిన్యూస్గా న్యూ హైని టెస్ట్ చేస్తున్న స్టాక్, రిజల్ట్స్ కూడా ఇప్పుడు రావడం మనం చూస్తున్నాము. రిజల్ట్స్ తర్వాత కూడా పర్లేదు, ఆర్బిఎల్ బ్యాంక్ బాగా స్టడీగా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే టెక్నికల్గా చూస్తే కనుక నిన్న కూడా మొన్న కూడా ఒక అప్ సైడ్ బ్రేక్అవుటే కనిపించింది. కాబట్టి కొంచెం ఫర్దర్గా అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు ఉంది. ఏదైనా నా ఇవాళ రేపట్లో కనుక చిన్న డిప్ వస్తే ఆర్బిఎల్ బ్యాంక్ మీ షార్ట్ పొజిషన్ని క్లోజ్ చేసేయటం మంచిది. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరొక కాలర్. నమస్తే అండి అరవింద్ గారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారండి ఆర్బిఎల్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినాయి చాలా బాగున్నాయని. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఒక 10 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి ఈ రకంగా అడుగుతున్నాను. గత క్వార్టర్స్ ఒక 3-4 quarters మీద ఇది ఇంకా బెటర్ గానే వచ్చిందా, అదే సేమ్ అట్లాగే వచ్చిందా? ఫండమెంటల్ గా మిమ్మల్ని అడిగేది ఆ రకంగా ప్రీవియస్ క్వార్టర్స్ మీద. అందుకు పెద్ద అమౌంట్ కాబట్టి ఒకేసారి ప్రైస్ పాయింట్ మీద కాకుండా 3 ప్రైస్ పాయింట్స్ మీద కొందామని అనుకుంటున్నానండి. మీరు గతంలో చాలాసార్లు చెప్పారు కదా చాలా మంచి బ్యాంక్ అని, అందుకని మధ్య బ్యాంక్ సెక్టర్ కూడా బాగుంది కాబట్టి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే, ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే? ఒక 2-3 ఇయర్ 2-3 సంవత్సరాలు అండి ఖచ్చితంగా. ఓకే, సో రిలేటివ్లీ ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చేసి మిడ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు అండి. ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్కి చాలా పాజిటివ్ డేస్ అని చెప్పుకోవచ్చు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇంకా పాజిటివ్ డేస్ అని చెప్పుకోవచ్చు. రిజల్ట్స్ పరంగా చాలా ఇంపెకబుల్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నారండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ 7 quarters నుంచి కూడా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 2.2%లో ఉండేవి ఆల్మోస్ట్ 4.18%కి వచ్చాయి. అండ్ కాస్ట్ ఇన్కమ్ రేషియోస్ కూడా 62% దగ్గర ఉన్నాయి, ఆల్మోస్ట్ 51 వరకు రావడం జరిగిందండి ఇప్పుడు ఈ క్వార్టర్కి. అండ్ ఎన్పిఏ లెవెల్స్ కూడా నెగ్లిజిబుల్ అండి. ఇప్పుడు నెట్ ఎన్పిఏ లెవెల్ 0.7 వరకు ఉందండి. సో అండ్ వెల్ ఎక్విప్డ్ బ్యాంక్, క్యాపిటల్ అడిక్వసీ రేషియోస్ కూడా వితిన్ లిమిట్స్ చాలా బాగున్నాయి. అండ్ కన్సిస్టెంట్గా గ్రోత్ పోస్ట్ చేస్తూ వస్తున్నారండి. FY19 కూడా టోటల్గా కూడా ఆల్మోస్ట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రెవెన్యూ అంటాం మనం 44% చూపించారు. అండ్ ప్రాఫిట్లో 36% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ వస్తున్నారండి. కాకపోతే ఏంటంటే బయింగ్ దగ్గరకు వచ్చేసరికి స్టాక్ ఇది ఆల్మోస్ట్ మీరు చూడండి లాస్ట్ 1 ఇయర్లో 420 లెవెల్స్ నుంచి 680 లెవెల్స్ వరకు రావడం జరిగిందండి. 690 లెవెల్స్ ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అవుతుందండి. మీరు పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి నా సజెషన్ అండి, టేక్ లైక్ 30% ఆఫ్ ద పొజిషన్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ తర్వాత ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత ఇంకొద్దిగా పొజిషన్ తీసుకోమని చెప్తాను. కాకపోతే ఏంటంటే మొత్తం 10 lakhs ఆర్బిఎల్ బ్యాంక్లో వద్దండి. ఇన్ఫాక్ట్ ఐసీఐసీఐ కానీ యాక్సిస్ బ్యాంక్ వైపు కూడా చూడమని చెప్తానండి. కొద్దిగా స్ప్లిట్ చేయండి క్యాపిటల్ని 2 బ్యాంక్స్లో, ఒకటి ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్లో స్ప్లిట్ చేయమని చెప్తాను. అండ్ అది కూడా 2 ప్రైస్ పాయింట్స్లో పిక్ చేయమని చెప్తాను, ఎందుకంటే వాల్యుయేషన్స్ 2 బ్యాంక్స్ కూడా చాలా హైలో ఉన్నాయండి అందుకని. ఓకే, హైదరాబాద్ నుంచి రమేష్ మరొక కాలర్. హలో రమేష్.
సార్ నేను టాటా ఎలక్సీ తీసుకుందాం అనుకుంటున్నాను సార్ లాంగ్ టర్మ్ కి లెవెల్ లో ఎంటర్ అవ్వచ్చు అదొకటి థైరోకేర్ తీసుకున్నాను సార్ ఆల్రెడీ కానీ ఈ లెవెల్ లో యావరేజ్ చేసుకోవచ్చు సార్ థైరోకేర్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు 591 సార్ ఓకే టాటా ఎలక్సీ అండ్ థైరోకేర్ రెండు ఫర్ లాంగ్ టర్మ్ టాటా ఎలక్సీని తీసుకోవచ్చండి ఎందుకంటే మనకి ఓవరాల్గా ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక టాటా ఎలక్సీ లాస్ట్ రెండు మూడేళ్ళుగా చూస్తే కనుక కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసిన స్టాక్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ స్టాక్ ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్ రిటర్న్స్ కూడా పోస్ట్ చేసిన స్టాక్ టాటా ఎలక్సీ టెక్నికల్గా కూడా చూస్తే కనుక 1500 నుంచి 850 వరకు పడి ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అవుతూ మళ్ళీ కొంచెం అప్వర్డ్ ట్రెండ్ సైకిల్లో వెళ్తే వెళ్తున్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి మీరు ఈ లెవెల్లో మీరు తీసుకోవచ్చు థైరోకేర్ మటుకు లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఓవరాల్గా చూస్తే కనుక థైరోకేర్ వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అనుకోవచ్చు పైగా ఈ స్టాక్ చూస్తే కనుక మనకి మంచి డివిడెంట్ అలాగే డెట్ ఫ్రీ ఉన్నప్పటికీ మనకి స్టాక్ కొంచెం రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం నెగిటివ్ రిటర్న్సే కనిపిస్తుంది సో టెక్నికల్గా చూస్తే కనుక 520 లెవెల్స్లో సపోర్ట్ ఉన్నప్పటికీ వీక్గా ఉన్న స్టాక్ కాబట్టి థైరోకేర్ని మీరు అవాయిడ్ చేయడం మంచిది తెనాలి నుంచి రామచంద్రరావు మరొక హలో హలో చెప్పండి మీ టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి ఎన్బిసిసి 95 లో ఉన్నాయండి ఓకే మ్యాన్ ఇన్ఫ్రా 64 లో ఉన్నాయి ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా ఎన్బిసిసి అండ్ మ్యాన్ ఇన్ఫ్రా ఎన్బిసిసి బాగా పర్ఫామ్ చేస్తుంది ఎందుకంటే కొద్దిగా మధ్యకాలంలో బాగా వీక్ అయిపోతూ వచ్చిన స్టాక్ సో ఎన్బిసిసి అంటే మీ ప్రైసింగ్ పాయింట్ కొద్దిగా మీరు 200 నుంచి రావడము 90s లో పిక్ చేసినట్టున్నారు యా డెఫినెట్లీ యావరేజ్ చేయాలండి కాకపోతే ఐ థింక్ వెయిట్ ఫర్ ద ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ చేయమని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కూడా ఇప్పుడు కొద్దిగా పైకి వచ్చాయండి ఆల్మోస్ట్ 50 వరకు కూడా వెళ్ళడం జరిగిందండి ఈ స్టాక్ 46 వరకు ఇంపాక్ట్ దాని తర్వాత మళ్ళీ కొద్దిగా రికవర్ అవడం జరిగింది నా సజెషన్ అయితే యావరేజ్ చేయండి కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ ద ఎలక్షన్స్ కొద్దిగా ఒక ట్రెండ్ ఫామ్ అయిన తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయింది అని అనిపిస్తే డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చండి ఎన్బిసిసి సేమ్ గోస్ విత్ మ్యాన్ ఇన్ఫ్రా అండి ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్ ఎందుకంటే మనం లాస్ట్ 2 మంత్స్లో చూస్తే కొద్దిగా పైకి రావడం జరిగింది విట్నెస్ చేసామండి మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా హై ప్రైస్ అవుతుంది మీరు తీసుకోవడం యావరేజ్ చేయడం అనేది సో నా సజెషన్ ఇప్పుడు ఎలాగో కొద్దిగా వెయిట్ చేశారు కాబట్టి ఇంకొక 1 మంత్ వెయిట్ చేసి కొద్దిగా పైన అయినా పర్వాలేదు ఒక 5% పైన అయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది మీకు సో ఒకసారి గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత యావరేజ్ చేయమని చెప్తాను రెండు స్టాక్స్ కూడా అనంతపురం నుంచి రాజేష్ ప్రకాలం హలో అడుగు రాజేష్ సార్ నమస్తే సార్ నమస్కారం అండి చెప్పండి సార్ నేను రెయిన్ ఇండస్ట్రీస్ 84 లో తీసుకున్నాను అలాగే ఫ్రీకాల్ లిమిటెడ్ కూడా 30 ఈ రెండింటిని పొజిషన్ లో పెట్టుకోమంటారా మంచి ప్రైస్ లో పిక్ చేశారు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిన టైం రెయిన్ అండ్ ఫ్రీకాల్ రెయిన్ ఇండస్ట్రీస్ మీరు మంచి సాగర్ చెప్పినట్టు మంచి టైమింగ్లో మంచి బాగా డీప్ కరెక్షన్ వచ్చిన తర్వాత బాగా లోయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు రెయిన్ ఇండస్ట్రీస్ నా ఉద్దేశం అయితే ఓవరాల్గా మనకి ఆ మధ్యకాలంలో ఫాల్లో కూడా చూస్తే కనుక బేరిష్ ట్రెండ్లో కూడా మనకి కొంచెం నర్వస్నెస్ కూడా చాలామంది ఇన్వెస్టర్స్కి రావడం మనం చూస్తున్నాము కొంచెం ఆ టెక్నికల్ బేరిష్ ట్రెండ్లో ఒకసారి రిలీఫ్ ర్యాలీ వస్తుంది కాబట్టి కొంచెం ఒక చిన్న ఈ ర్యాలీలో మీరు రెయిన్ ఇండస్ట్రీస్ని ఎగ్జిట్ అవ్వడం మంచిది అలాగే ప్రికాల్ కూడా చూస్తే కనుక హై నుంచి బాగా పడి 75-80 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడే కొంచెం అప్వర్డ్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది కొంచెం వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది మంచి డివిడెంట్ ఇస్తున్న స్టాక్ నా ఉద్దేశం ప్రికాల్ కూడా ఒక ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు నంద్యాల నుంచి వెంకటేష్ మరో కాలర్ అడగండి వెంకటేష్ రిలయన్స్ క్యాపిటల్ ఇంకో స్టాక్ ఏదన్నారు సన్ టీవీ రిలయన్స్ క్యాపిటల్ ఓకే సన్ టీవీ ఏప్రిల్ లో పిక్ చేశారు సన్ టీవీ 780 లో ఉన్నది సార్ ఓకే రిలయన్స్ క్యాపిటల్ ఇవాళ కూడా బాగా వీక్ అయిపోతూ వస్తుంది అట్లీస్ట్ అనిల్ అంబానీ కంపెనీలో కొద్ది గొప్ప క్వాలిటీ ఉన్న స్టాక్ ఏదైనా ఉందంటే రిలయన్స్ క్యాపిటల్ ఒకటే ఉంది అది కూడా వీక్ అయిపోవడం మనం చూస్తున్నాము 280లో పిక్ చేసినట్టున్నారు అండ్ సన్ టీవీ సో నాట్ ఆల్ లుకింగ్ గుడ్ అండి రిలయన్స్ క్యాపిటల్ ఇన్ఫాక్ట్ నా సజెషన్ అయితే కొద్దిగా ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాండి కొద్ది లాస్ అయినా పర్వాలేదు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను ఎందుకంటే మీ ఆపర్చునిటీ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుందండి బక్కర సెక్టర్స్ చాలా సెక్టర్స్ కూడా చాలా పాజిటివ్ కనబడుతున్నాయి ఇన్ఫాక్ట్ అక్టోబర్ నుంచి చూసుకుంటే చాలా వరకు కూడా 52 వీక్ లోలో టచ్ అయిన స్టాక్స్ 52 వీక్ హైకి టచ్ అయ్యాయి చాలా సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి సో అవన్నీ మిస్ అవుట్ అవుతారండి మీరు సో నా సజెషన్ అయితే టెక్నికల్గా ఏదైనా బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఏదైనా న్యూస్ ఓరియంటెడ్గా బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను అండ్ బీన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి ఇప్పుడు ఇన్ఫాక్ట్ లార్జ్ క్యాప్స్లో మీరున్నా కూడా 10% ఐ మీన్ ఇన్ఫాక్ట్ 10-12% సిఏజీఆర్ గ్రోత్ మీకు కనబడుతుంది సో అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే డెఫినెట్లీ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అని చెప్తానండి అండ్ కమింగ్ టు సన్ టీవీ కొద్దిగా హోల్ చేయమని చెప్తానండి మీరు ప్రైసింగ్ కొద్దిగా హై అయింది 700 రూపీస్ అన్నారు ఆల్మోస్ట్ 596-600 రూపీస్లో ట్రేడ్ అవుతుంది నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేయండి
ఇది కొద్దిగా పొలిటికల్లీ మోటివేటెడ్ ఇలా ఉంటుంది కాబట్టి, అండ్ దెన్ ఈ క్వార్టర్ కూడా బాగా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను, దెన్ యూ కెన్ టేక్ ఏ కాల్ ఆఫ్టర్ ద రిజల్ట్స్. ఎస్పి రెడ్డి అడుగుతున్నారు, కోటాక్ బ్యాంక్ 1300 తీసుకున్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? కోటక్ బ్యాంక్ మనకి వరల్డ్ ఈ మధ్యకాలంలో బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, అందులో కోటక్ బ్యాంక్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్న బ్యాంక్. ఓవరాల్గా లాంగ్ టర్మ్ కోసం అయితే నా ఉద్దేశం మీరు కోటక్ బ్యాంక్ని హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ మేజర్ హైస్ దగ్గర ఉంది కాబట్టి. ఏమాత్రం ఫర్దర్గా మార్కెట్ ర్యాలీ వస్తే కనుక నెక్స్ట్ 6 మంత్స్లో కూడా మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, మీరు కోటక్ని హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ ఒకటి ఇంటర్నేషనల్ పేపర్ గురించి అడుగుతున్నారు వెంకయ్య ఎనుగంటి, లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చు? ఏమధికల్ బాగా పెరిగినట్టుంది ఇంటర్నేషనల్ పేపర్ కూడా, బికాస్ పేపర్ కమ్యూనిటీ అంతా రిలేటెడ్ స్టాక్స్ని పెరిగి. సో ఇన్ఫాక్ట్ పేపర్ స్టాక్స్ కొద్దిగా మనకి అండర్ పర్ఫామ్ చేసిన తర్వాత కొద్దిగా లైమ్ లైట్లోకి రావడం జరిగిందండి. ఒక్కటండి, యా యు ఆర్ రైట్, మంచి టైంలోనే పిక్ చేశారు. కాకపోతే ఏంటంటే రేషియోస్ అన్ని బాగానే ఉంటాయి, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ కనబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా కైండ్ ఆఫ్ సైకిల్ ఇష్యూ ఉంటుందండి వీటి, ఇట్లాంటి వాటికి సైకిల్ రిలేటెడ్గా ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రోత్ పరంగా కూడా పెద్దగా గ్రోత్ చూపించట్లేదండి. సో నా సజెషన్ అయితే ఒక 2 quarters వెయిట్ చేసి యూ కెన్ టేక్ ఏ కాల్ అని చెప్తానండి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే వాల్యుయేషన్ పరంగా కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుందండి, ఆల్మోస్ట్ 3-3.5 బుక్ వాల్యూలో కనబడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ 3-3 బుక్ వాల్యూ ఫర్ ఆర్ఓఈ ఆఫ్ 10-11% అని అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో నా సజెషన్ డిప్స్లో అటెంప్ట్ చేయమని చెప్తానండి ఇంటర్నేషనల్ పేపర్ని. ఫైన్, ఇంకా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.